హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం మహాశివరాత్రి ప్రత్యేక నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మహాశివరాత్రి నాడు శివుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమన్నం, దద్దోజనం తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు వీటిని పండుగ స్పెషల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ను ఓకే చేయండి. ముందుగా రుచికరమైన బెల్లం పరమన్నం తయారు చేసుకుందాం. దీని తయారీ కోసం ముందుగా 1 కప్పు బియ్యం, 1/2 కప్పు సగ్గు బియ్యం నీటిలో వేసుకుని 1/2 గంట పాటు నానబెట్టుకోవాలి. 1/2 గంట గడిచిన తర్వాత స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని అది హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి. దోరగా వేగిన వీటిని బయటకు తీసేసుకుందాం. స్టవ్ మీద గిన్నెలో 1 కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పులు పాలు పోసుకుని మరగనివ్వాలి. పాలు మరిగి పొంగు వస్తున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. బియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బియ్యాన్ని మరో 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అన్నమంతా ఉడికి పాలు దగ్గరకైనప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. అడుగు భాగాన మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మొత్తమంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోవడానికి 1 నిమిషం సమయం పడుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత మరింత దగ్గరకు అవుతుంది. చూసారుగా, చాలా రుచిగా ఉండే బెల్లం పరమన్నం చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు కమ్మనైన దద్దోజనం ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉడికించుకున్న వేడివేడి అన్నంలో 1 స్పూన్ ఉప్పు, 1 గ్లాస్ వేడిపాలు వేసుకుని ఈ అన్నం అంతా కూడా మెత్తగా చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇందులో 1 కప్పు కమ్మని పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగన్నంలోకి తాలింపు సిద్ధం చేసుకుందాం. స్టవ్ మీద కడాయిలో 3 స్పూన్ల నూనె పోసుకుని అది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ అల్లం వేసుకుని వేయించుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వేయించి పెట్టుకున్న పోపులను సిద్ధంగా ఉంచుకున్న అన్నంలో వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోండి. చూసారుగా, ఎంతో రుచిగా ఉండే దద్దోజనం ప్రసాదం కూడా చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాం. పండుగ నాడు ఈ 2 ప్రసాదాలను తప్పనిసరిగా చేసుకుంటారు. వీటికి తోడు పులిహార, త్రినేత్ర స్వరూపమైన కొబ్బరికాయ, అరటిపండ్లు, ఎండు ద్రాక్ష మహాశివరాత్రి నాడు ఆ పరమేశ్వరునికి ప్రత్యేక నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.